అందరికీ నమస్తే. ప్రస్తుతం మనం భద్రాచలం పక్కన ఉన్నటువంటి గోదావరి నది, ఈ యొక్క గోదావరి నదిలో స్నానం ఆచరించడానికి ఇక్కడికి మనం వచ్చున్నాము. గోదావరి నది అంటే ఇక్కడ భద్రాచలం పక్కన ఇరవిండి అనేటటువంటి గ్రామానికి రావడం జరిగింది. ఇరవిండి అనేటువంటి గ్రామానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సంతాన వేణుగోపాల స్వామి ఆలయానికి దర్శించుకోవడానికంటే ముందు పక్కన మనకి గోదావరి నది, ఇది ఎండాకాలం అవడం చేత నీరు చాలా తక్కువగా ఉన్నది. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చున్నాము. ఈ నదిలో స్నానం చేసి మనం సంతాన వేణుగోపాల స్వామికి వెళ్ళడం జరిగింది. అంటే ఆల్రెడీ సంతాన వేణుగోపాల స్వామి వీడియోని మనం చూసి ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ స్నానం ఆచరించేటటువంటి విధానాన్ని మనం చూస్తున్నాము. ఇక్కడ సంతాన వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్ళే ముందు మనం ఇక్కడ గోదావరి నదిలో ఏ విధంగా మనం చేసామనేది, స్నానం చేసామనేది మనం ఈ యొక్క వీడియోలో చూసి ఈ యొక్క వీడియోని ముగిద్దాం. ఇదంతా అటవీ ప్రాంతానికి చెందినటువంటి ప్రాంతం. భద్రాచలం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం ఈ యొక్క అడవి. నేను మన బంధువు ఒకతను ఇద్దరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ముందుకెళ్ళిపోయి ఇక్కడ ఉన్నటువంటి గోదావరి నది, గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం మొత్తం కూడా నీటితో నిండిపోయింది. ఈ ప్రాంతం మొత్తం ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతం, అప్పుడు ఆ టైంలో చూడడానికి మనకు భయం వేస్తుంది అన్నమాట. గోదావరి నీటి ప్రవాహ ఒత్తిడికి గురయ్యి ఈ కొండరాళ్ళు ఈ బండరాళ్ళు మొత్తం అన్నీ కూడా చదునుగా అయిపోతాయి. ఈ రాళ్ళు ముక్కలు ముక్కలుగా కోసుకొని చదునుగా నున్నటి రాళ్ళుగా మారతాయి. ఆ నున్నటి రాళ్ళను కూడా ఇప్పుడు మనం గోదావరి నదిలోకి వెళ్ళి చూద్దాము. అన్ని నదులలో ఇదే విధంగా జరుగుతుంది. భవిష్యత్తులో ఈ రాళ్ళు మొత్తం కూడా ఇసుకగా మారిపోయింది అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇసుక కొన్ని వందల వేల లక్షల ఏళ్ల కిందటి కొండరాళ్ళు, ప్రస్తుతం మనకి ఇసుక అయింది. అలాగే ఇప్పుడు ఈ కొండరాళ్ళు, ఇప్పుడు మనం చూసినటువంటి కొండరాళ్ళు భవిష్యత్తులో కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఇసుకగా మారింది అన్నమాట. ఈ యొక్క రాళ్ళు, ఇవి గోదావరి నది పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి రాళ్ళు. ఇవన్నీ కూడా ఇంతకుముందు పెద్ద పెద్ద కొండరాళ్ళు అయి ఉండొచ్చు. కాలక్రమేణా ఇవి మొత్తం కూడా క్షీణించిపోయి ఈ విధంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం నదిలోకి దిగుదాము. నదిలోకి దిగి స్నానం చేద్దాము. మనం ఆ యొక్క లోపల ఒక పెద్ద బండరాయి ఎదురు కనిపిస్తుంది. ఆ రాయి దగ్గరికి వెళదాము. లోతు చాలా ఎక్కువగానే ఉంది, అంటే చూడడానికి తక్కువగా ఉంది అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. కానీ మనం వెళ్ళే కొద్దీ లోతు అనేది ఒక 5.5 అడుగుల దాకా వచ్చున్నది. నదిలో కాళ్ళ క్రింద మొత్తం రాళ్ళు ఎక్కువగా ఉన్నవి. నదీ ప్రవాహానికి గురయ్యి ఆ యొక్క రాళ్ళు మనకి చదునుగా అయిపోతాయి. ఇప్పుడు మనం ఆ రాళ్ళను బయటకు తీస్తాను, ఒకసారి చూద్దాము కింద అడుగు కాళ్ళ కింద ఉన్నటువంటి రాళ్ళు ఏ విధంగా ఉన్నాయనేది ఒక్కొక్కటి తీసి చూపిస్తాను. ఎంత నున్నగా ఉన్నాయి రాళ్ళు అనేవి. ఈ విధంగా నున్నగా అయిపోతాయి అన్నమాట రాళ్ళు. ఇందాక మనం చూసిన పెద్ద రాళ్ళు, కొండరాళ్ళు, అలాగే ఇంకొక రాయిని కూడా చూద్దాము లోపల. ఇలా బాగా సదునుగా తయారైన రాళ్ళని ఇంటి దగ్గర, అలాగే గుళ్ళ దగ్గర, ఇది ఇంకొక రాయి, ఇది గుళ్ళ దగ్గర పూజా కార్యక్రమంలో కొబ్బరికాయలు కొట్టుటకి తీసుకుని వెళతారు ఈ ప్రాంతంలో. గోదావరి నదిలో ఈ విధంగా గోదావరి ప్రవాహానికి గురైనటువంటి ఆ యొక్క కోతకు గురైనటువంటి రాళ్ళని కొబ్బరికాయలు కొట్టడానికి ఇంటికి తీసుకువెళ్తూ ఉంటారు. గుళ్ళలోనూ ఇళ్ళ దగ్గర కొబ్బరికాయలు కొట్టడానికి రాళ్ళని తీసుకెళ్తూ ఉంటారు. కృష్ణానది నీటి కంటే గోదావరి నది, ఇది ఒక రాయి అన్నమాట. ఇది ఈ యొక్క రాళ్ళు అనేది, ఈ రాయిని చూస్తే నాకేం గుర్తొచ్చిందంటే సాలిగ్రామం రాయి అనేది గుర్తొచ్చింది. సాలిగ్రామాలు అంటే ఏందనేది చెప్తాను. ఇదే వీడియోలో సాలిగ్రామాల గురించి కూడా చెప్పుకుందాం. కృష్ణానది నీటి కంటే గోదావరి నీరు చాలా తీయగా ఉంటుంది. పెద్ద పెద్ద రాళ్ళు, చిన్న రాళ్ళుగా, చిన్న రాళ్ళు ఇంకా చిన్న రాళ్ళుగా, చిన్న రాళ్ళు ఇంకా బాగా కూసుకుపోయి ఇసుకగా మారుతుందని మనం చెప్పుకుంటాం. ఇప్పుడు మనం చూస్తున్నాం నీరు చాలా తేట తెల్లగా కనిపిస్తూ ఉంది. ఈ యొక్క కనిపిస్తున్న రాళ్ళు భవిష్యత్తులో మనకి ఇసుకగా మారిపోయింది అన్నమాట. ఇప్పుడు మనం ఈ సాలిగ్రామాల గురించి చెప్పుకోవాలనుకుంటే, ఈ యొక్క సాలిగ్రామాలు అంటే రాళ్ళు అన్నమాట. ఈ రాళ్ళ మీద విష్ణుమూర్తి బొమ్మలు ఉంటాయి. అంటే నీటి ప్రవాహానికి కానీ లేదంటే అది ఏదైనప్పటికీ ఆ యొక్క రాళ్ళ మీద శంఖం,
అలాగే ఆ యొక్క విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ప్రతిమలు అవన్నీ కూడా ఆ యొక్క రాళ్ల మీద ఉంటాయి. అది గండకి నదిలో మనకి కనిపిస్తూ ఉంటాయి. గండకి నదిలో శాలిగ్రామాలు అనేవి దొరుకుతాయి. శాలిగ్రామం అంటే రాళ్ళు అనమాట. ఇప్పుడు మన బంధువు ఏ తీసుకుంటూ అవతల రాయి మీదకి వెళుతున్నాడు, అలాగే మనం కూడా అటు ఇటు చూసుకొని మనం లోపలికి వెళదాము. చూడడానికి లోతు పెద్దగా లేదులే అన్నట్టుగా ఉన్నది, కానీ 5.5 అడుగులు లోతు దాకా ఉన్నది. కింద పెద్ద పెద్ద రాళ్ళు ఉన్న చోట మనం రాయి అట్లా చూసుకుంటూ రాయి మీద మనం కాళ్ళు పెట్టుకుంటా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ యొక్క రాళ్ళ కింద 2 కేజీలు 3 కేజీల చేపలు ఉంటాయి. ఇప్పుడు మనం ఈ యొక్క రాయి దగ్గరికి వచ్చున్నాము. లోపలికి అటు ఇటు చూసుకుంటా నిదానంగా ఈ రాయి దగ్గరికి వచ్చి మనం ఇక్కడ నుంచి చూపిస్తున్నాము వ్యూ. ఇందులో చిన్న చేపలు దగ్గర నుంచి 3 కేజీలు 4 కేజీల చేపలు కూడా ఉంటాయి. ఈ యొక్క రాళ్ళ కింద ఎక్కువగా ఉంటాయి. ఈ రాళ్ళు పక్కన మనకి 6 అడుగుల దాకా కింద లోతుంటుంది. రాళ్ళు పక్కన రాయి ఉండటం వల్ల ఆ యొక్క రాళ్ళ మీద మనం కాళ్ళు పెట్టుకుంటా ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఈ యొక్క నదిలో పాములు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎండాకాలంలో నీరు తక్కువగా అయినప్పుడు ఆ తక్కువ నీటిలోకి అన్ని రకాల నీటి జీవులు చేరతాయి. ఇది ఉదయం పూట కాబట్టి చేపలు పట్టేవారు ఇంకా రాలేదు. పక్కనే పొలాల్లో పనిచేసేవారు ఇప్పుడు ఆల్రెడీ వస్తున్నారు. మధ్యాహ్న పూట సమయం స్నానానికి ఇక్కడ వస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాము నీరు ఏ విధంగా ఉన్నది, కింద రాళ్ళు ఏ విధంగా ఉన్నాయి అంటే తేట తెల్లని నీరు అంటారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఆ యొక్క నీటిని తాగే ప్రయత్నం చేద్దాం. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పనిచేసేవారు మధ్యాహ్న సమయంలో స్నానానికి ఇక్కడికి వస్తారు. అలాగే పొలంలో పనిచేసేవారు మంచినీళ్ళ కోసం కూడా ఇక్కడికి వస్తారు. రాళ్ళ మీద పాచి పట్టి ఉంటుంది. పాచి మీద కాలు పెడితే జారి నీళ్ళలో లేదా ఇంకో రాయి మీద పట్టడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండవలను. చుట్టూ నీరు ఉండి మధ్యలో మనం ఉన్నాం అన్నమాట. అయితే చుట్టూ నీరు ఉండి మధ్యలో మనం ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే ఫస్ట్ కళ్ళు తిరుగుతాయి, ఆ తర్వాత భయం వేస్తుంది నీళ్ళల్లో. ఈ విధంగా ఇసుక అనేది తయారవుతుందని మనం చూస్తున్నాము. ఈ యొక్క రాయి దగ్గరికే మనం వచ్చున్నాము. అవతల ఒడ్డు నుంచి ఇక్కడ దాకా వచ్చున్నాము. ఇక్కడ నుంచి మనం మళ్ళీ బయలుదేరదాము. నీరు చాలా లోతు ఎక్కువగానే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. అయినప్పటికీ మనం నిదానంగా ఒడ్డు దాటేటువంటి ప్రయత్నము చేస్తున్నాం. ఇది ఎండాకాలం అవటం చేత నీరు గోదావరి నదిలో నీరు తక్కువగా ఉన్నందువలన మనకి ఈ విధంగా స్నానం చేయడానికి, చేపలు పట్టేవారు చేపలు పట్టుకోవడానికి, అలాగే ఇంటికి రాళ్ళు కావాల్సిన రాళ్ళు తీసుకెళ్ళడానికి, అలాగే ఇసుక తీసుకెళ్లే వారికి అనుకూలంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం అవతల ఒడ్డుకి వెళ్తున్నాము. ఈ విధంగా పాచి పట్టి ఉంటుంది రాళ్ళు మొత్తం కూడా. మనం ఈ యొక్క రాళ్ళ మీద చాలా జాగ్రత్తగా వెళ్ళి అవతలకి వెళ్ళవలను. అది జారిందంటే మనం ఇక నీళ్ళల్లోనూ లేదంటే ఆ రాళ్ళ మీద పడిపోతాము. ఇప్పుడు మనం అవతల ఒడ్డుకి వెళుతున్నాము. అవతల ఒడ్డుకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అడవిలో మనకి ఒక చెట్టు ఒకటి కనిపించింది అన్నమాట. అడవిలో రకరకాల చెట్లు ఉంటాయి. ఆ యొక్క చెట్లకి కొన్ని కాయలు కాస్తూ ఉంటాయి. ఆ యొక్క కాయలు అనేవి నాకు తెలిసి అడవిలో ఉన్నటువంటి అన్ని రకాల కాయలు అంటే 80% కాయల్ని తినవచ్చు. కానీ ఆ కాయ ఏంటి అనేది మనకు తెలియదు కాబట్టి మనం అట్లా చూసి వదిలేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు ముందుకు వెళదాము. ముందుకెళ్ళి ఆ యొక్క చెట్టుని చూసుకొని అక్కడి నుంచి సంతాన వేణుగోపాలస్వామి ఆలయానికి వెళదాము. సంతాన వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్ళడానికంటే ముందు అక్కడ ఉన్నటువంటి తోటలు, ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువగా నువ్వులు వేసి ఉన్నారు. ఆ యొక్క నువ్వులు ఏ విధంగా పండుతుంది, ఆ యొక్క నువ్వులు విత్తనం ఎలా ఉంటుంది అనేది కూడా ఇంతకుముందు మనం చూస్తున్నాము.
ఇప్పుడు మనం ఒడ్డుకెళదాము. ఓకే, ఇంకా కొంతమంది కూడా వచ్చి ఉన్నారు స్నానం చేయడానికి. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండేవారు చేపలు పట్టడానికి, అలాగే స్నానాలు చేయడానికి, అలాగే ఇతరత్ర పనులకి ఇక్కడ వస్తూ ఉంటారు. ఇదంతా ఇసుక అన్నమాట. ఇసుక అంటే కొన్ని లక్షల సంవత్సరాల కిందట రాళ్ళు మనం చూసినప్పుడు ఈ విధంగా ఇసుకగా మారిందనమాట. అంటే ఇంతకుముందు మనం ఇసుక చూసినప్పుడు ఇది ఇసుక అనుకునేవాళ్ళం, కానీ ఇసుక గురించి తెలుసుకున్న తర్వాత మనకేం తెలిసిందంటే ఇది కొన్ని లక్షల సంవత్సరాల కిందట, వందల వేల సంవత్సరాల కిందట ఉన్నటువంటి రాయి ఇట్లా ఇసుకగా మారి మన కళ్ళ ముందు కనిపిస్తుందంటే కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆలోచిస్తే ఆశ్చర్యంగా కనిపిస్తుంది, లేదంటే ఏమీ ఉండదు. ఇప్పుడు మనం బయలుదేరాము. ఇక్కడ ఆల్రెడీ వచ్చున్నారు, మనం ఈ బళ్ళు చూస్తున్నాము. వేరే వేరే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చున్నారు, అది వాళ్ళని తీయలేదు. ఇది చెట్టు అన్నమాట. అడవిలో 80% కాయలు తినేవే ఉంటాయి, కానీ ఈ కాయలు మనం తినలేదు. ఆల్రెడీ మనం ఈ నీళ్ళలో దిగి ఒక సాహసం చేసాము, ఇంకొక సాహసం మనం చేయలేము కాబట్టి వాటిని అట్లా చూసుకొని వచ్చేయడం జరుగుతుంది. అడవిలోకి వస్తే ఈ పచ్చదనానికి మైండ్ మొత్తం కూడా ఫ్రెష్ అయిపోతుంది అన్నమాట. మానసిక ఇబ్బంది ఉన్న వారికి డాక్టర్స్ దగ్గరికి వెళితే పచ్చదనంలోకి వెళ్ళమని మనకు సలహా ఇస్తూ ఉంటారు. కాబట్టి అప్పుడప్పుడు మనం పచ్చదనంలోకి రావడం చాలా మంచిది. ఇక్కడ స్నానం అయ్యాక మనం సంతాన వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు భక్తి శ్రద్ధలతో ఇప్పుడు సాలగ్రామం గురించి రెండు విషయాలు చెప్పుకుని వీడియో ముగిద్దాము. భక్తి శ్రద్ధలతో సాలగ్రామాన్ని శాస్త్రం ప్రకారంగా పూజించి అభిషేకిస్తే కోటి లింగాలను దర్శించినటువంటి అలాగే అభిషేకించినటువంటి ఫలితం కలుగుతుందంట. సాలిగ్రామాలు ఎంత చిన్నగా ఉంటే అంత మంచిదంట. కొన్ని సాలిగ్రామాలు ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదని చెప్పి చెప్తూ ఉంటారు. పండితుల సలహా మేరకి సాలిగ్రామాలని ఇంట్లో పెట్టుకుని పూజించవలను. సాలిగ్రామాలపైన ఒక చక్రం, 2 లేదా 3 4 5 చక్రాలు ఉంటాయి. అలాగే శంఖం, చక్రము, దేవతా ప్రతిమలు యొక్క సాలిగ్రామాలపైన ఉంటాయి. మనం వీటిని పూజిస్తాము. అలాగే నదిలోని రాళ్లను పూజిస్తాము, నదిని పూజిస్తాము. గండకీ నదికి ఉపనది కాళీ నది, కాళీ గండకి నది. ఈ యొక్క కాళీ గండకి నదిలో ఎక్కువగా మనకి సాలిగ్రామాలని దొరుకుతాయి. కలికాలంలో భక్తుల అర్చన సౌలభ్యం కోసం విష్ణుమూర్తి సాలిగ్రామాల రూపం ధరించాడని చెప్పి దేవి భాగవతంలో చెప్పబడింది. సాలిగ్రామాలు 24 రకాలు ఉన్నాయి. అంటే 24 రకాల దేవతా స్వరూపాలు ఆయా రాళ్లపై దర్శనమిస్తూ ఉంటాయి. వీటిని సాలిగ్రామాల గురించి మనం ఇంటర్నెట్లో కూడా సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఈ సాలిగ్రామాలు ఎక్కువగా నలుపు రంగు, బులుగు రంగు, పసుపు రంగు, గోధుమ రంగు అంటే బ్రౌన్ కలర్ అంటారు కదా, ఈ యొక్క రంగుల్లో మనకి సాలిగ్రామాలు అనేవి దర్శనం ఇస్తూ ఉంటాయి. ఇది సాలిగ్రామాలు అంటే ఈ గండకి నది ఎక్కడ ఉందంటే మనకి నేపాల్లో ఉంది. నేపాల్లో ఉన్నటువంటి గండకి నదిలో సాలిగ్రామాలు అనేవి ఉంటాయి. ఈ సాలిగ్రామాలు అనేవి వివిధ రంగుల్లో ఉంటుంది. ఇవి విష్ణుమూర్తిని పూజించే విధానంలో ఒకటిగా మనం సాలిగ్రామాలని తెచ్చుకొని మనం పూజించుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం సంతాన వేణుగోపాల స్వామి ఆలయం దగ్గరికి వెళుతున్నాము. ఈ అడవిలో కూడా ఆల్రెడీ సంతాన వేణుగోపాల స్వామి వీడియోని మనం చూస్తున్నాము. ఆ యొక్క వీడియో లింక్ని కింద ఇస్తాను. ఓకే, నెక్స్ట్ మనం ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే, థ్యాంక్ యూ, బాయ్.